ఏమండి జ్యోతి అంటే మన అక్కడ ఏం దీపం లేదు కదా, శివలింగం కదా ఉంది, మరి దానికి జ్యోతిర్లింగం అని పేరు ఏమిటి? మరి మిగిలిన చోట్ల అలాగే కదా ఉన్నాయి లింగాలు. శ్రీశైలంలో జ్యోతిర్లింగంతో అనచ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి అంటారు. మరి అక్కడ జ్యోతి స్వరూపంగా ఏం లేడుగా, ఓ దీపం ఏదో వెలుగుతోందండి, అదేదో అఖండ దీపం, అందులో నూనె పోసినా నెయ్యి పోసినా పొయ్యకపోయినా వెలుగుతోంది కాబట్టి అది జ్యోతిర్లింగం అందామా అంటే అక్కడేం జ్యోతి లేదు కదండి అని మీరు అనొచ్చు. కానీ మీరు ఒక్కటి బాగా గుర్తించండి, కటిక చీకటిగా ఉందనుకోండి, కటిక చీకటిగా ఉన్నప్పుడు కన్నుకి ముందు ఏది ఆకర్షణ అంటే ఎక్కడ వెలుగుంటుందో దాన్ని కన్ను చూస్తుంది. బాగా చీకటి కన్ను పొడుచుకున్నా ఏమీ కనపట్టలేదు, కానీ దూరంగా ఒక మంట మండుతోంది అనుకోండి, కన్ను దాన్ని చూస్తుంది, అదిగో అక్కడ వెలుగుందని చూస్తుంది. అజ్ఞానం అనేటటువంటి కటిక చీకటితో లోకము నిండిపోతే జ్ఞానమివ్వడానికి ఎక్కడ శివుడు ఆవిర్భవించాడో